Okay. From the following energy levels of hydrogen atom, the values of E infinity and E3 in joules are respectively. సో మనకి ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్? -2.18 × 10⁻¹⁸. సో టు క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఫర్ ఎంత్ ఆర్బిట్ వీ హ్యావ్ ఎ ఫార్ములా. ఎనర్జీ ఆఫ్ ఎంత్ ఆర్బిట్ ఈక్వల్ టు -2.18 × చెప్పండి ఫార్ములా ఏంటి? -2.18 × 10⁻¹⁸ ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఫర్ ఫస్ట్ ఆర్బిట్ జెడ్ వాల్యూ ఇస్ 1, ఎన్ వాల్యూ ఇస్ 1, దెన్ యూ విల్ గెట్ ఈవెన్ యాజ్ -2.18 × 10⁻¹⁸ జౌల్స్. ఫర్ సెకండ్ ఆర్బిట్ మీరు చూస్తే బై 2² బై 4 టైమ్స్ చేస్తే మీకు ఇది వస్తుంది, రైట్? సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఫస్ట్ వన్ ఈ ఇన్ఫినిటీ అడిగారు, నెక్స్ట్ వన్ ఈ 3 అడిగారు. ఈ ఇన్ఫినిటీ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ప్లేస్లో మనకి ఇన్ఫినిటీ పెట్టుకోండి. సో 1/∞ గుర్తు పెట్టుకోండి, ఎంత వస్తుంది ఆన్సర్? 0 వస్తుంది. 1/∞ వాల్యూ 0, అంటే ఈ ఇన్ఫినిటీకి ఎంత ఎనర్జీ ఉంటుంది? 0 ఎనర్జీ ఉంటుంది, అంటే మైనస్ నుంచి 0లోకి వచ్చింది ఎనర్జీ, 0 జౌల్స్. ఓకే, సో ఫస్ట్ వన్ మనకి 0 ఉండాలి. ఈ 3 వాల్యూ కూడా కనుక్కోండి. అలాగే ఈ 3 ఈక్వల్ టు -2.18 × 10⁻¹⁸ జెడ్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ అంటే ఎంత? 1² ఫర్ హైడ్రోజన్ ఆటమ్. ఎన్ స్క్వేర్, ఎన్ స్క్వేర్ వాల్యూ ఎంత? 3² ఓకేనా? సో జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. సో -2.18 × 9 ఇంటూ 10⁻¹⁸. సో 9 ఎనీ టైమ్స్ చెప్పండి, 21 ఎక్కడ వస్తుంది? 9 2 = 80, నెక్స్ట్ 38 వస్తుంది. సో 9 4 = 36, మళ్ళీ 2 వస్తుంది, 20 అవుతుంది. సో 9 3 = 18. సో ఆన్సర్ ఈస్ సారీ 9 2 = 18, ఆన్సర్ ఈస్ -0.242 × 10⁻¹⁸. ఓకే, ఈ 3 వాల్యూ ఇది. ఈ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0. సో విచ్ ఆన్సర్ ఈస్ మ్యాచింగ్ యూ? సో ఆన్సర్ సి ఈజ్ మ్యాచింగ్ యూ. 0 −0.242 × 10⁻¹⁸ జౌల్స్. సో ఇది న్యూక్లియస్ కదా. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ 476.1 pm, ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ దట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఇన్ జౌల్స్ ఇస్. ఓకే, మీకు ఫస్ట్ ఆర్బిట్ యొక్క రేడియస్ వాల్యూ తెలుసు, 0.529 angstroms లేదా 52.9 pm అవుతుంది ఫర్ హైడ్రోజన్ ఆటమ్. సరే, మరి 476.1 pm అనేది ఏ ఆర్బిట్కి మ్యాచ్ అవుతుంది? అంటే ఎన్ వాల్యూ 1 అనేది మనకు తెలుసు ఆల్రెడీ, 52.9. అయితే ఎన్ ఈక్వల్ టు 2కి మ్యాచ్ అవుతుందా, ఎన్ ఈక్వల్ టు 3కి మ్యాచ్ అవుతుందా, ఎన్ ఈక్వల్ టు 4కి మ్యాచ్ అవుతుందా? ఆర్బిట్ నెంబర్ కనుక్కున్న తర్వాత ఆర్బిట్లో ఎనర్జీ వాల్యూ ఎంత ఉంటుంది ఎలక్ట్రాన్కి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి అది ఏ ఆర్బిట్కి చెందిన వాల్యూ అనేది ఎలా తెలుసుకోవడం అంటే ఫార్ములా ఉంది కదా. ఏంటి ఆ ఫార్ములా? రేడియస్ ఆఫ్ ఎంత్ ఆర్బిట్ ఫార్ములా చెప్పండి. 0.529 × n² / z యాంగ్స్ట్రమ్ అని అనొచ్చు, లేదా 52.9 × n² / z pm అని కూడా అనొచ్చు. అంటే అది యాంగ్స్ట్రమ్ ఫార్ములాని పీకోమీటర్లో రాస్తే ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఆ రేడియస్ ఆఫ్ ఎంత్ ఆర్బిట్ మనకు తెలియదు, దాని వాల్యూ ఇచ్చారు. ఎంత ఇచ్చారు ఇక్కడ? 476.1 pm ఇచ్చారు. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్ టు 52.9 × n² / z. జెడ్ వాల్యూ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ ఈస్ 1, అందుకే ఆ జెడ్ వాల్యూ నేను తీసుకోవట్లేదు, 1 అనేది తీసుకున్నాను. ఇప్పుడు చేస్తే ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? 476.1 / 52.9. సో ఆఫ్టర్ 0.1 digit ఉంది, ఇక్కడ కూడా ఆఫ్టర్ కింద డినామినేటర్లో కూడా ఆఫ్టర్ 0.1 digit ఉంది. సో ఈ రెండు మనం క్యాన్సిల్ చేసుకుంటే 4761/529. ఇక్కడ చూడండి, లాస్ట్లో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ లాస్ట్లో 1 ఉంది. 9 టేబుల్లో 1 ఎక్కడ వస్తుంది, ఏమన్నా ఐడియా ఉందా? 9 9 = 81 కావాలంటే ఇక్కడ చూడండి, 529 హౌ మెనీ టైమ్స్? 9 టైమ్స్ వస్తుంది కావాలంటే చూడండి, 9 5 = 45, అంటే దగ్గరలోనే ఉంది కదా వాల్యూ, అంటే 9 టైమ్స్. అప్పుడు ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అయితే ఎన్ వాల్యూ ఏమవుతుంది? √9. సో ఎన్ వాల్యూ అప్పుడు ఏమొచ్చింది? 3rd ఆర్బిట్. అంటే ఇచ్చిన రేడియస్ అనేది ఏ ఆర్బిట్ యొక్క రేడియస్కి అది మ్యాచ్ అయింది? ఏ ఆర్బిట్ యొక్క రేడియస్? అది 3rd ఆర్బిట్ యొక్క రేడియస్. 3rd ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత? 476. ఫస్ట్లో నేను ఎనర్జీని వాడి ఉంటాను, సో అది ఎనర్జీ కాదు రేడియస్ అది, సారీ. సో 476.1 pm. ఏ ఆర్బిట్ యొక్క ఎనర్జీ 476.1 pm అవుతుంది? 3rd ఆర్బిట్ యొక్క రేడియస్.
476.1 పికోమీటర్ అవుతుంది. ఇప్పుడు ఆ థర్డ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? బై యూజింగ్ ఫార్ములా. ఏంటో ఫార్ములా, ఈఎన్ ఈక్వల్ టు -2.18 ఇంటూ 10⁻⁸ ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఇక్కడ ఎన్ వాల్యూ మనకు తెలిసిపోయింది. ఏ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఆ వాల్యూ దేనికైతే మ్యాచ్ అవుతుందో ఆ ఆర్బిట్ యొక్క ఎనర్జీ, అంటే థర్డ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎనర్జీ ఆఫ్ ద థర్డ్ ఆర్బిట్ E3 ఈక్వల్ టు -2.18 ఇంటూ 10⁻¹. అటామిక్ నెంబర్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ 1. అంటే జెడ్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 1 స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఎన్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏంటి, 3 స్క్వేర్. 3 స్క్వేర్ వాల్యూ ఇస్ 9. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, -2.18/9 ఇంటూ 10⁻¹ చేస్తే మీకు ఆన్సర్ ఇక్కడ 9, హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్, 9 2 18 36. సో 242 సంథింగ్ అట్లా వస్తుంది. లేదు అంతేనా, 0.242 రావాలి. యాక్చువల్గా 0.242 రావాలి. 0.242 ఇంటూ 10⁻¹. బట్ ఇక్కడ ఆప్షన్లో మనకి 2 పాయింట్ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్. సో అప్పుడు ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది, -2.4 × 10⁻¹. ఇక్కడ 10⁻¹ ఉంది, ఒక ఇంటూ 10 బై 10 చేయండి. ఇంటూ 10 బై 10 చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇంటూ 10 బై 10. ఈ బై 10 ఏమో 10⁻¹ బై 10 ఎంత అవుతుంది, 10⁻¹ అవుతుంది. 10 × 0.242 ఏమవుతుంది, ఎస్ 2.42 × 10⁻¹ జౌల్స్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమవుతుందా? ఇంటూ 10 చేయండి, దేన్ని ఇంటూ 10 చేస్తారు, 0.242 ఇంటూ 10 చేయండి, అప్పుడు 2.42 అవుతుంది. బై 10 చేయండి, బై 10 చేస్తే 10⁻¹, బై 10 పైకి వస్తే 10⁻¹ అవుతుంది. 10⁻¹, 10⁻¹ అంటే ఎంత, 10⁻¹ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అక్కడ, -2.42 × 10⁻¹ జౌల్స్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే. ద ఎనర్జీ అండ్ రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ రెస్పెక్టివ్లీ ఆర్ అండ్ రెస్పెక్టివ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ అన్నారు. సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయండి అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే. అండ్ ఎన్ వాల్యూ ఎంత సెకండ్ ఆర్బిట్కి, ఎన్ వాల్యూ 2. జెడ్ వాల్యూ ఫర్ హీలియం ప్లస్ ఆటమ్ ఈస్ 2. ఓకే. సో ఇప్పుడు ఎనర్జీ ఆఫ్ ఎంత్ ఆర్బిట్ ఏ ఫార్ములా తీసుకోవాలి, ఇక్కడ జౌల్స్ ఉంది అంటే జౌల్స్లో ఉన్న ఫార్ములా తీసుకోండి. -2.18 × 10⁻¹ ఇంటూ జెడ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. సో -2.18 × 10⁻¹. సో జెడ్ వాల్యూ 2, 2 స్క్వేర్ బై ఎన్ వాల్యూ కూడా 2. సో 2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతే మళ్ళీ మనకి ఏమొస్తుంది ఆన్సర్, -2.18 × 10⁻¹ జౌల్స్. సో దీ వాల్యూతో ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది, సో అది డి ఆప్షన్. సో మనకు ఆన్సర్ డి అని తెలిసిపోయింది. కావాలంటే మీరు రేడియస్ ఆఫ్ ఎంత ఆర్బిట్ని కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఇది పీకోమీటర్లో ఉంది. పీకోమీటర్లో ఫార్ములా ఏంటి, 52.9 × 10⁻¹. సో 10⁻¹ ఉండదు. సో 52.9 × n² బై జెడ్ పీకోమీటర్. ఓకే, ఇది ఫార్ములా పీకోమీటర్లో. యాక్చువల్గా యాంగ్స్ట్రమ్స్లో ఉంటుంది 0.529 అని. సో పీకోమీటర్లో తీసుకున్నప్పుడు 52.9 తీసుకోండి. ఓకే. సో 52.9 × n² వాల్యూ ఎంత, 2 స్క్వేర్ బై జెడ్ వాల్యూ 2. 4/2 అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో 52.9 × 2 ఎంత వస్తుంది పీకోమీటర్, ఎంత వస్తుంది చేస్తే 105.8 పీకోమీటర్ వస్తుంది. సో ఆన్సర్ డి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. -2.18 × 10⁻¹ జౌల్స్, 105.8 పికోమీటర్స్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెస్పాండ్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ద పాసిబుల్ ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ ద హైడ్రోజన్? ఓకే, ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటి, ఫస్ట్ గ్రౌండ్ స్టేట్లో ఉన్నదాన్ని ఎన్ ఈక్వల్ టు 1 అంటాము. ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, పాసిబుల్ ఎగ్జైటెడ్ స్టేట్ ఏదైనా అవ్వచ్చు, ఎన్ ఈక్వల్ టు 2 ఆర్ ఎన్ ఈక్వల్ టు 3. సో వీటి యొక్క ఎనర్జీ లెవెల్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఫస్ట్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఆటం, ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఆటం ఈఎన్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉన్నాయి అన్ని కూడా. సో అందుకే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉన్న ఫార్ములా తీసుకోండి. ఈఎన్ ఈక్వల్ టు -13.6 × z² / n² ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, ఫర్ హైడ్రోజన్ ఆటమ్ జెడ్ వాల్యూ ఈస్ 1 కదా. సో
హైడ్రోజన్ ఆటమ్ కి జెడ్ వాల్యూ ఏంటి? వన్. అంటే వన్ బై ఎన్ స్క్వేర్ ఏమవుతుంది? -13.6 బై ఎన్ స్క్వేర్ ఎలక్ట్రాన్ వోల్ట్. ఇది ఫార్ములా. సో ఇప్పుడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఎనర్జీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటి? గ్రౌండ్ స్టేట్ ని వదిలే రిమైనింగ్ స్టేట్స్ అని ఎగ్జైటెడ్ స్టేట్స్. సెకండ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ యొక్క ఎలక్ట్రాన్ కి అది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్ లో ఉంటుంది కదా. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ సెకండ్ ఆర్బిట్ కి జంప్ అవ్వడానికి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంట. మరి సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎలక్ట్రాన్ థర్డ్ ఆర్బిట్ కి జంప్ అవ్వడం ఫస్ట్ ఆర్బిట్. అలాగా థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎలక్ట్రాన్ ఫస్ట్ నుంచి ఫోర్త్ కి జంప్ అవ్వడం. సో అలాగా ఏ ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క వాల్యూ అయినా 1 కంటే ఎక్కువనే ఉంటుంది. సో 1 అనేది గ్రౌండ్ స్టేట్. సో దాని పైన ఉన్నాయని ఎగ్జైటెడ్ స్టేట్స్. దేని యొక్క ఎగ్జైటెడ్ స్టేట్స్ ఈ ఆప్షన్స్ లో మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ ఇది మనం చూసుకుంటున్నాం. సెకండ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ, సో ఎన్ వాల్యూ సెకండ్ ఆర్బిట్ ఏంటి? 2 స్క్వేర్. సో -13.6/4. 4 3 12 4 4 16. సో -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఏది మ్యాచ్ అవుతుంది? ఆన్సర్ సి మ్యాచ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఎమిషన్ స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ పాసిబుల్ వెన్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ ఎగ్జైటెడ్ టు ఎంత్ లెవెల్? ఓకే, ఏదైనా ఆటమ్ ఎంత లెవెల్కి ఎగ్జైట్ అయ్యి మళ్ళీ తిరిగి గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు ఎన్ని పాసిబుల్ స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అవుతాయి? అంటే n(n+1/2). ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇది n(n+1/2). సో ఆన్సర్ ఈస్ ఏ. కావాలంటే మీరు ఒకటి చెక్ చేసుకోండి. ఇప్పుడు n=4 నుంచి 3కి వచ్చింది అనుకోండి. 1 2 3 4. ఓకే, సో ఒకవేళ మీరు 4th నుండి 1కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎన్ వాల్యూ ఏమవుతుంది? ఎన్ వాల్యూ ఎలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి అది కూడా చెప్తాను. చూడండి, 4 నుండి 3కి ఒక ఎనర్జీ లెవెల్, 4 నుండి 2కి అండ్ 4 నుండి 1కి. సో అలా మళ్ళీ 3 నుండి 2కి ఇంకా ఉంటాయి. 3 నుండి 2కి అండ్ 4 నుండి 2కి మళ్ళీ 2 స్పెక్ట్రల్ లైన్స్ వచ్చాయి ఇక్కడ. మళ్ళీ అన్నీ కూడా 1కి రావడం. 1కి అంటే ఏంటి? 4 టు 1 3 టు 1 2 టు 1. ఇక్కడ ఎలా అంటే 4 నుండి 1కి ఎన్ని మ్యాచ్ అవుతాయి? 4 టు 1 3 టు 1 2 టు 1, అంటే 3 స్పెక్ట్రల్ లైన్స్ 1 వరకు వస్తాయి. 4 టు 1 3 టు 1 2 టు 1. ఓకేనా? సో తర్వాత సెకండ్ లెవెల్లోకి ఎన్ని వస్తాయి? 4 టు 2 3 టు 2. ఇది సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ కంటే 4 టు 1 3 టు 1, సారీ ఇది సెకండ్ లెవెల్ అన్నాను కదా. సో థర్డ్ లెవెల్కి, థర్డ్ లెవెల్కి ఎన్ని పాసిబుల్ అవుతాయి? 4 టు 3. సో ఇన్ని స్పెక్ట్రల్ లైన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. 4 టు 3 ఒకటే స్పెక్ట్రల్ లైన్ పాసిబుల్ అయింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ ఫర్ దిస్ ట్రాన్సిషన్, 1 2 3 4 5 6, మొత్తం 6 ట్రాన్సిషన్స్ పాసిబుల్ అయినాయి. అంటే ఎక్కడ నుండి వస్తుంది ఎలక్ట్రాన్? 4 నుండి 1కి వస్తుంది. 4 - 1 ఎంత అవుతుంది? 4 - 1 3 అవుతుంది. సో ఫస్ట్ మనం ఇలా చేసుకోండి, టెన్ లెవెల్స్ మధ్యలో వెళ్తున్నాయి. అంటే సమ్మేషన్ ఆఫ్ n2 - n1 = ఫార్ములా ఏంటి? సమ్మేషన్ ఆఫ్ n2 - n1 = సమ్మేషన్ ఆఫ్ n, విచ్ ఈజ్ ఈక్వల్ టు n(n+1/2). అంటే ఇప్పుడు ఈ స్పెక్ట్రల్ లైన్స్ నేను 4 నుండి 1 వరకు అబ్జర్వ్ చేస్తే ఇన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయి మనకి. మొత్తం 6 స్పెక్ట్రల్ లైన్స్ వస్తున్నాయి 4 టు 1 మధ్యలో. అంటే 4 టు 1 మధ్యలో మనకి 6 స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ అవుతున్నాయి. సో ఫార్ములా ఇది వాడాలి, సమ్మేషన్ ఆఫ్ n2 - n1 = సమ్మేషన్ ఆఫ్ n. 4 - 1 ఎంత? సమ్మేషన్ 3. ఇప్పుడు ఇది n ప్లస్ లో ఉంది. అప్పుడు ఏం కావాలి? n(n+1/2) ఎలా అయితే రాసామో, సమ్మేషన్ ఆఫ్ 3 అంటే n ప్లస్ లో 3ని మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 × 3+1 ఎంత అవుతుంది? 3 + 1 4/2. చూడండి, మనకి 6 స్పెక్ట్రల్ లైన్స్ వచ్చినాయా? 4కి 1కి మధ్యలో 6 స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ అవుతున్నాయి కదా. సో అలాగే మీరు ఏ 2 లెవెల్స్ మధ్యలో అయినా పాసిబుల్ స్పెక్ట్రల్ ట్రాన్సిషన్స్ ఎన్ని నెంబర్స్ వస్తున్నాయంటే మీరు ఒకవేళ ఫార్ములా మర్చిపోతే దాదాపు చూసుకోండి, ఆ లెవెల్స్ రాసుకోండి. ఇప్పుడు 6 to 2 పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఎన్ని ఉన్నాయి? అంటే 6 నుండి 3కి ఎన్ని పాసిబుల్ అవుతాయి? 6 నుండి 3 పాసిబుల్ అవుతుంది, 5 to 3 పాసిబుల్ అవుతుంది, 4 to 3 పాసిబుల్ అవుతుంది. అలాగా నెక్స్ట్ లెవెల్, అలాగే నెక్స్ట్ లెవెల్, అలాగే నెక్స్ట్ లెవెల్, అలాగే నెక్స్ట్ లెవెల్ వరకు ఎన్ని ఎలా స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్ మీకు చాలాసార్లు ఐఐటీలో నీట్లో కూడా అడిగారు. సో అందుకని ఇక్కడ నేను ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక క్వశ్చన్ ఇట్లా రావచ్చు,
సిక్స్త్ నుండి సెకండ్ లెవెల్కి ఒక ట్రాన్సిషన్ అంటే ఎలక్ట్రాన్ వెళ్ళాలనుకుంటే ఎన్ని రకాల స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ అవుతాయి, దాని పాసిబుల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని రావచ్చు మీరు ఇలా రాసుకోండి. ఒకవేళ మీకు ఫార్ములా గుర్తు లేకపోతే, సో ఇక్కడ ఇలా 6, 5, 4, 3, 2. సో స్పెక్ట్రల్ లైన్స్ ఫస్ట్ స్పెక్ట్రల్ లైన్ ఇక్కడ 6 నుంచి స్టార్ట్ చేయండి, 6 to 5. తర్వాత స్పెక్ట్రల్ లైన్ 4th వరకు మీరు చేయొచ్చు, అంటే ఏంటి 6 to 4, ఇంకోటి ఏంటి 5 to 4, అంతేనా 4 అయిపోయింది. సో నెక్స్ట్ 3rd ట్రై చేయండి, 6 to 3, 5 to 3, 4 to 3, అయిపోయినాయి 3rd వరకు. నెక్స్ట్ వన్ సెకండ్ లెవెల్కి ట్రై చేయండి, 6 to 2 రావచ్చు ఒక ట్రాన్సిషన్, ఒకటి 5 to 4, 5 to 2 రావచ్చు, 4 to 2 రావచ్చు, 3 to 2 రావచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్, వీటి రెండింటి మధ్యలో ట్రాన్సిషన్స్లో మనకి ఎన్ని వస్తున్నాయి. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, సో ఇక్కడ 6, 7, 8, 9 అండ్ 10, టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ పాసిబుల్ ఫర్ 6 to 2, అంటే ఏం చెప్తారు 10 స్పెక్ట్రల్ లైన్స్ వస్తున్నాయి. ఇదే మీరు ఫార్ములాలో అయితే ఈజీగా చెప్పవచ్చు, సమ్మేషన్ ఆఫ్ 6 - 2 ఎంత, సమ్మేషన్ ఆఫ్ 6 - 2, ఎందుకు 6 - 2, 6 నుంచి 2 మధ్యలో నేను చూస్తున్నాను కదా ట్రాన్సిషన్స్ ఎన్ని పాసిబుల్ అవుతున్నాయి. సో 6 - 2 మనకి 4 ట్రాన్సిషన్స్ పాసిబుల్ అవుతున్నాయి, అంటే 6 - 2, 4 వస్తున్నాయి, 10 ట్రాన్సిషన్స్ వస్తున్నాయి. సో ఆ 10 దీనివల్ల వస్తుందో చూడండి, సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఏంటి, ఈ ఫార్ములా తీసుకోండి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2, అంటే 4 × 4 + 1, 5/2, 2 ఆన్సర్ 5 × 2 = 10. చూసారా ఇక్కడ కూడా మనకి 10 స్పెక్ట్రల్ లైన్స్ వచ్చాయి, ఫార్ములా ద్వారా కూడా మనకి 10 అనేది మ్యాచ్ అయింది. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేయాలి. అర్థమైందా? ద డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ పార్టికల్ ఈస్ 1000 నానోమీటర్, వాట్ ఈస్ ఇట్స్ మూమెంటమ్. సో యూజ్ ద డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా, లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై పి. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మూమెంటమ్ పి వాల్యూ. సో పి ఈక్వల్ టు హెచ్ బై లాంబ్డా. వాట్ ఈస్ ద హెచ్ వాల్యూ యో 6.6 × 10⁻³⁴ J/λ 1000 నానోమీటర్. సో 1 నానోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 10⁻⁹ మీటర్స్. ఓకే, హియర్ వీ హ్యావ్ 1000 × 10⁻¹. హౌ మచ్ ఇట్ ఈస్? 6.6 × 10⁻³⁴ J/⁻¹ అవుతుంది, అంతే కదా 10³. ఇది 10⁻⁹ ఎంత అవుతుంది? 10³ - 9 అంటే ఎంత? 10⁻⁶. ఓకే, సో 1000 × 10⁻⁹ ఇస్ 10⁻⁶. ఇప్పుడు ఈ 10⁻⁶ని జస్ట్ న్యూమరేటర్లో షిఫ్ట్ చేస్తే అది +6 అవుతుంది, 10⁻³ + 6. సో 6.6 × 10⁻³ - 34 + 6 ఎంత? -28 J/s అండ్ ఇట్ ఈస్ మీటర్ యూనిట్స్. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మూమెంటమ్. ఓకే, యర్ ఆన్సర్ సి ఈజ్ మ్యాచ్, సి ఆన్సర్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫోటాన్ ఆఫ్ వేవ్ లెంత్ 3000 angstrom స్ట్రైక్స్ ఎ మెటల్ సర్ఫేస్, ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ ఈస్ 2.13 ఎలక్ట్రాన్ వోల్ట్స్, వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్? ఓకే, ఇది ఒక ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో ఏదైనా ఒక మెటల్ ప్లేట్ పైన సమ్ లైట్ ఎనర్జీ పడినప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఫోటో ఎలక్ట్రాన్స్ అంటున్నాము, ఈ ఎలక్ట్రాన్స్ కొంత స్పీడ్తో ఎజెక్ట్ అవుతాయి, కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో కొంత ఎనర్జీని ఇస్తున్నాము, ఈ ఇచ్చిన ఎనర్జీ 2 వర్క్స్ చేస్తుంది. ఏం చేస్తుంది? మెటల్కి ఎలక్ట్రాన్కి మధ్యలో ఆ అట్రాక్షన్ ఫోర్సెస్ని బ్రేక్ చేసి ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అయ్యేలా చేస్తుంది, దాన్ని వర్క్ ఫంక్షన్ అంటున్నాము, దాన్ని W తో ఇండికేట్ చేస్తాము. అండ్ మళ్ళీ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవ్వాలి సమ్ స్పీడ్తో, దాన్ని ఏమంటున్నాం మనం? కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. సో ఎనర్జీ ఈక్వల్ టు W + కైనెటిక్ ఎనర్జీ. దెన్ ఆల్రెడీ వర్క్ ఫంక్షన్ వాల్యూ ఇచ్చేస్తారు వాళ్ళు. ఎంత ఇచ్చారు వర్క్ ఫంక్షన్ వాల్యూ? వర్క్ ఫంక్షన్ వాల్యూ 2.13 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చారు. బట్ మనకి ఎనర్జీ వాల్యూ కనుక్కోవాలి మనం, అంటే ఒక వేవ్ లెంత్ మాత్రమే ఇచ్చారు. సో దీని నుంచి మనం ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఎనర్జీ మైనస్ ఇన్సిడెంట్ ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్. ఓకే, ఇది ఫార్ములా.
ఇది ఫార్ములా, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ వాల్యూ ఆల్రెడీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంది, మనకి ఎనర్జీ వాల్యూ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎనర్జీ వాల్యూస్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఎనర్జీ అంటే హెచ్ న్యూ అనొచ్చు కదా, ఇక్కడ న్యూలో లేదు ఫార్ములా, మనకి వేవ్ లెంత్లో ఉంది, అంటే హెచ్సి బై ల్యాండాలో ఉంది. ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా, ఇది మీకు జౌల్స్లో వస్తుంది. జౌల్స్ మళ్ళీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి మార్చాలంటే బై 1.6 ఇంటూ 10⁻¹⁹ చేయాలి. అంటే ఇది ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి కన్వర్ట్ చేయాలంటే, సో దీన్ని ఏం చేయాలి, ఈ వచ్చిన వాల్యూని బై 1.6 ఇంటూ 10⁻¹⁹ చేయాలి. ఓకే, ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి కన్వర్ట్ చేయాలంటే హెచ్సి బై ల్యాండాని మళ్ళీ బై 1.6 ఇంటూ 10⁻¹⁹ డివైడ్ చేయాలి. ఓకే, సో హెచ్ వాల్యూ మీకు ఆల్రెడీ ఇచ్చేసారు, ఎంత ఇచ్చారు, 6.6 ఇంటూ 10⁻¹⁴ ఇచ్చారు, రైట్. అండ్ సి అంటే మీకు తెలుసు వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత, వాక్యూమ్లో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. వేవ్ లెంత్ వాల్యూ ఇక్కడ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, వేవ్ లెంత్ వాల్యూ, వేవ్ లెంత్ వాల్యూ 3000 యాంగ్స్ట్రమ్స్ అని ఇచ్చారు. 3000 యాంగ్స్ట్రమ్స్, యాంగ్స్ట్రమ్స్ అంటే 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్, 10⁻¹⁰ మీటర్స్. సో ఇది మళ్ళీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి కన్వర్ట్ చేయడానికి దీన్ని మళ్ళీ బై చేయాలి, 1.6 × 10⁻¹⁹ తో డివైడ్ చేయాలి. సో ఈ మొత్తాన్ని మీరు సాల్వ్ చేయండి. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది, 6.6 × ఇక్కడ 3 ఉంది, సో 10⁻¹⁹ అనేది 10⁻²⁶ అవుతుంది. బై ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 10⁻¹⁰ ఉంది, 10⁻¹⁹ ఉంది, సో 10⁻²⁹ అవుతుంది. సో 10⁻²⁹ ప్లస్ ఈ 3 జీరోస్, ఇక్కడ ఎంత ఉంది, 10⁻⁶ కదా ఇది కూడా. సో 3 × 1.6 × 10⁻²⁶ చూడండి, ఆ న్యూమరేటర్లో డినామినేటర్లో రెండు కూడా 10⁻²⁶ వచ్చాయి. సో అవి రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో 10⁻²⁶, 10⁻²⁶ క్యాన్సిల్, ఇక్కడ 3, ఇక్కడ 3 క్యాన్సిల్, అండ్ 6.6 బై 1.6. సో దీన్ని పాయిన్ తర్వాత 1 డిజిట్ ఉంది, ఇక్కడ కూడా పాయిన్ తర్వాత 1 డిజిట్ ఉంది. సో ఇక్కడ 16 హౌ మెనీ టైమ్స్, ఇది 16 × 4 = 64, 20 వస్తుంది, అండ్ 16 × 1 = 16. సో అలా 4.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది మనకి. ఓకే, సో ఎనర్జీ ఎంత వచ్చింది ఇక్కడ మనకి, ఎనర్జీ ఈక్వల్ టు 4.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్, రైట్. సో ఈ ఎనర్జీని ఈ ఫార్ములాలో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. కైనెటిక్ ఎనర్జీ రావాలంటే ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్ కదా, ఎనర్జీ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ, 4.1 మైనస్ వర్క్ ఫంక్షన్ వాల్యూ, అక్కడ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 2.13 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఇది 4 - 2 అంటే అరౌండ్ మీకు 2.0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ దగ్గర ఇక్కడ మీకు ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. సో అక్కడ ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది మీకు, ఆప్షన్ సి ఈస్ యువర్ మ్యాచ్. ఓకే, యూనిట్స్ని మాత్రం సేమ్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఆప్షన్స్లో మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంది యూనిట్స్ కదా, అందుకే మీకు ఎనర్జీని జౌల్స్లో కాకుండా ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 1.6 × 10⁻¹⁹ చేయండి. ఒకవేళ ఎలక్ట్రాన్ వోల్ట్స్ని జౌల్లోకి మార్చాలన్నా అప్పుడు మల్టిప్లై చేయాలి. ఓకే, కన్వర్షన్స్ అవి మీరు నేర్చుకోండి. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ట్రావెలింగ్ విత్ 20% ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్. ఓకే, సో ఒక ఎలక్ట్రాన్కి వెలాసిటీ ఎంత ఉంది అంటే లైట్ వెలాసిటీలో అది 20% ఉంది. సో వెలాసిటీ ఆఫ్ లైట్ మీకు తెలుసు ఎంత, అది 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. దెన్ వెలాసిటీ ఆఫ్ ద లైట్ని మీరు ఎలా అనుకుంటారు, 20% ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్, 20% ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్. ద డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ట్రావెలింగ్ విత్ 20% ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్, అంటే వెలాసిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ రావాలి అంటే 20% ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్కి అది ఈక్వల్గా ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ లైట్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ లైట్, 20% ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ మీకు తెలుసు కదా, 20% అంటే 20/100 × 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇందులో 3 × 10⁸లో 20% మనం తీయాలి ఇప్పుడు. సో 0 0 క్యాన్సల్, సో ఇక్కడ కూడా ఒక 0 క్యాన్సల్ అయితే ఇక్కడ 10⁻⁷ ఉంటుంది. ఓకే, సో 2 × 3 = 6 × 10⁷ మీటర్ పర్ సెకండ్, ఇది వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్కి ఈక్వల్ అవుతుంది.
క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది 20% ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్పారు. సో 20% అంటే ఏంటి, 20/100 3×10⁸ చేస్తే మీకు వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత వచ్చింది, 6×10⁷ మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఇప్పుడు మనం డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా యూజ్ చేసుకొని ఆ వేవ్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో వేవ్ లెంత్ ఫార్ములా చెప్పండి, లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై ఎంబి. వాట్ ఈస్ ద హెచ్ వాల్యూ గివెన్ యూ, 6.626×10⁻¹⁴ బై 9.1×10⁻³⁶ ×6×10⁷. సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. ఓకే, 6.626×10⁻³⁶ బై 9.1×10⁻³⁶. సో దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు చూడండి, మీరు అప్రాక్సిమేట్లీగా తీసుకుంటే దీన్ని 6.6 అనుకుంటే ఇది 1.1 అవుతుంది. ఓకేనా, సో 1.1 బై 9.1 10 అనుకుందాము. ఓకే, సో 9.1 అనుకుందాము, సో అది 1.1 అనుకుందాం అప్రాక్సిమేట్లీ. ఇది 10⁻¹⁴ అండ్ ఇది 10×10⁻³⁶ × 10⁷. ఓకే, 9.1 అప్రాక్సిమేట్లీగా 10గా తీసుకున్నాను, సో మాకు ఆన్సర్ ఈజీగా రావడం కోసం. సో ఇప్పుడు మీరు చూడండి, 1.1×10⁻³, సో కింద చెప్పండి 10⁻³⁸ ఎంత అవుతుంది, 31+8 ఎంత అవుతుంది, 10⁻³⁻³. హౌ మచ్ ఇట్ ఈస్, −23. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్, 1.1×10⁻³⁶+23 ఎంత అవుతుంది ఆన్సర్ చెప్పండి, 11 వస్తుందా. 1.1×10⁻¹⁰ వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఇక్కడ దేంతో మ్యాచ్ అవుతుంది చూడండి, ఆప్షన్ బితో మ్యాచ్ అవుతుంది. ఓకే, సో 1.2×10⁻¹⁰ మీటర్తో మ్యాచ్ అవుతుంది. అంటే కొద్దిగా అప్రాక్సిమేట్లీగా దగ్గర వాల్యూ తీసుకుంటే మీకు ఈజీగా క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో దానికోసం అలా చేయండి, రైట్. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ 100 వాట్ బల్బ్ ఎమిట్స్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ ఎక్స్ యాంగ్స్ట్రమ్స్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ 2×10⁻²⁰ పర్ సెకండ్, ద గివెన్ వాల్యూస్ ఆర్ హెచ్ అండ్ ఆల్సో ది గివెన్ 1 వాట్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. సో ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది కదా, ఈక్వల్ టు ఎన్హెచ్ న్యూ, టోటల్ ఎనర్జీనే పవర్ అంటారు. సో ఈక్వల్ టు ఎన్హెచ్ న్యూ, అక్కడ అడిగింది మనకి వేవ్ లెంత్ అడిగారు. సో దీన్ని వేవ్ లెంత్ లోకి మార్చుకుంటే ఎన్హెచ్సి బై లాంబ్డా అవుతుంది ఫార్ములా. సో ఎనర్జీ అంటే ఇక్కడ 100 వాట్స్ ఇచ్చారు, రైట్? ఎంత ఇచ్చారు, ఇక్కడ 100 వాట్ బల్బ్ అన్నారు కదా, 100 వాట్ బల్బ్ని ఫోకస్ చేస్తున్నప్పుడు అది 2×10⁻²⁰ ఫోటాన్స్ని అది ఎమిట్ చేస్తుంది ఆ బల్బ్. ఓకే, సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ 100 వాట్స్ కదా, 1 వాట్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. సో దీన్ని మనం 100 జౌల్స్ పర్ సెకండ్ లోకి మార్చుకోండి. ఫైనల్గా మనం వేవ్ లెంత్ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది, సో వేవ్ లెంత్ ఈక్వల్ టు ఎన్హెచ్సి బై ఈగా మార్చుకోండి. నేను ఇప్పుడు డైరెక్ట్గా మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎన్ని ఇచ్చారు ఇక్కడ, 2×10⁻²⁰, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ 2×10⁻²⁰ ఇచ్చారు అండ్ హెచ్ వాల్యూ 6.63×10⁻³ తీసుకోమన్నారు అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఆల్రెడీ మీకు తెలుసు అది ఎంత, 3×10⁸ మీటర్ పర్ సెకండ్ బై 100. ఓకే, సో బై 100 10⁻²⁰తో నేను క్యాన్సిల్ చేస్తున్నా, ఇది 10⁻¹⁸ అవుతుంది. ఓకే, దెన్ 2×3×6.63 ఏమవుతుంది చెప్పండి, 2×3×3=9, 3×6=18, 3×6=18. ఓకే, 19.89×10⁻¹⁸ −34 మొత్తం చేయండి మీకు ఎంత వస్తుందో చెప్పండి, 18+8 సరే ఇది చూద్దాం. సో 19.9 అనుకోండి, ఇది 19.9 అనుకుంటే ఇది 2 టేబుల్తో చేసేసండి, 2×9=18, 2×18=9, 2×2=398 సంథింగ్ వస్తుంది. ఓకే, 339.8 వస్తుంది. సో మొత్తం మంచిగా కరెక్ట్గా చేస్తే 39.78 వస్తుంది.
ఓకే ఇంటూ 10^(26 − 34) ఎంత 10^-8 మీటర్లో వచ్చింది మనకి. సో దీన్ని యాంగ్స్ట్రమ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 10^-10 ఉండాలి. 1 యాంగ్స్ట్రమ్ = 10^-10 మీటర్. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇంటూ 100/100 చేస్తున్నా. ఓకే సో ఈ 39.78ని ఇంటూ 100 అండ్ ఈ 10^-8 ని / 100 చేస్తున్నా. 100 క్యాన్సిల్ అయితే మళ్ళీ అవే కదా వచ్చేది. సో 39.78 × 100 ఎంత 3978 × 10^-8 / 100 ఎంత అవుతుంది 10^-10 అవుతుంది. అంతే కదా ఈ 100 10^-2 అవుతుంది పైకి వస్తే. సో ఇది ఇప్పుడు 1 యాంగ్స్ట్రమ్ = హౌ మెనీ మీటర్స్ 10^-10 మీటర్స్. సో దీన్ని మనం యాంగ్స్ట్రమ్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే దెన్ వేవ్ లెంత్ వాల్యూ ఇస్ హౌ మచ్, ఇక్కడ వేవ్ లెంత్ని ఎక్స్తో రీప్లేస్ చేసుకోమన్నారు. సో దెన్ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ వీ హ్యావ్ యూ 3978 యాంగ్స్ట్రమ్స్ అండ్ పుట్ ఏ టిక్ మార్క్ ఆన్ 3978 యాంగ్స్ట్రమ్స్ అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వర్క్ ఫంక్షన్ వాల్యూస్ ఆఫ్ 6 మెటల్స్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఆర్ గివెన్ బిలో. లిథియం, మెగ్నీషియం, కాపర్, సిల్వర్, పొటాషియం, సోడియం వాటి యొక్క వర్క్ ఫంక్షన్ వాల్యూస్ ఇచ్చారు. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ మెటల్ డు నాట్ ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్స్ వెన్ దే ఆర్ మేడ్. డు నాట్, ఇక్కడ ఎన్ని 6 లో ఎన్ని మెటల్ ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేయవు. డు నాట్ అన్నారు, అక్కడ నాట్ ఉంది. ఓకే వెన్ దే ఆర్ మేడ్ టు స్ట్రైక్ విత్ ద రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ 400 నానోమీటర్. ఆ మెటల్స్ని 400 నానోమీటర్ వేవ్ లెంత్ ఉన్న లైట్తో స్ట్రైక్ కనుక చేయిస్తే ఎన్ని మెటల్ ఆటమ్స్ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేస్తే ఎన్ని మెటల్ ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేయకుండా ఉంటాయి. మీకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో మనం ఇచ్చిన ఎనర్జీ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఈ అనేది ఏంటి, వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. మెటల్ నుండి ఎలక్ట్రాన్ డివైడ్ అవ్వాలి అంటే సపోజ్ కొంత ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది. ఎలక్ట్రాన్కి మెటల్కి మధ్యలో న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఆ అట్రాక్షన్స్ని బ్రేక్ చేయడానికి కొంత ఎనర్జీ ఇవ్వాలి. ఈ ఎనర్జీ ఇవ్వాలి అంటే మనం ఇచ్చిన ఎనర్జీ ఈ రిక్వైర్డ్ ఎనర్జీ కంటే ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలనుకుందాం ఈ ఎలక్ట్రాన్ బయటకు రావడానికి కోసం. నువ్వు ఓన్లీ 1.5 ఎలక్ట్రాన్స్ ఇచ్చారు అనుకుందాం. మీరు ఓన్లీ 1.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇస్తే 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ సరిపోతుందా? సరిపోదు. ఈ విషయంలో ఎలక్ట్రాన్స్ అనేది ఎజెక్ట్ అవ్వదు. మరి ఎప్పుడు ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుంది అంటే ఈ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు. సపోజ్ నేను 2.1 ఇచ్చా, ఇప్పుడు ఎజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. ఈ మెటల్ ఎలక్ట్రాన్ బ్రేక్ అవ్వడానికి 2 ఎలక్ట్రాన్ వోల్ట్సే కావాలి, బట్ నేను ఎంత ఇచ్చా 2.1. సో ఇప్పుడు ఇది ఈజీగా ఎజెక్ట్ అవుతుంది అంటే దానికి కావాల్సిన ఎనర్జీ కంటే తక్కువ ఎనర్జీ ఇస్తే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉండదు, ఎలక్ట్రాన్ కూడా ఎజెక్ట్ అవ్వదు. ఓకే ఫస్ట్ దానికోసం ఈ వేవ్ లెంత్ని మనం ఎనర్జీ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇచ్చిన వేవ్ లెంత్ని ఎనర్జీలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. ఫార్ములా ఏంటి, ఎనర్జీకి వేవ్ లెంత్కి రిలేటెడ్ ఉన్న ఫార్ములా ఏంటి, E = hν, ఆర్ దిస్ వీ కెన్ రైట్ E = hc/λ. ఓకే సో వాట్ ఈస్ ద హెచ్ వాల్యూ, 6.62 × 10^-34 × 3 × 10^8 బై వేవ్ లెంత్ వాల్యూ నానోమీటర్లో ఉంది. సో 1 నానోమీటర్ = 400 నానోమీటర్ ఇచ్చారు వేవ్ లెంత్, ఇక్కడ 400 నానోమీటర్ ఇచ్చారు వేవ్ లెంత్ ఈ లాంబ్డా వాల్యూ. సో 1 నానోమీటర్ = హౌ మెనీ మీటర్స్ 10^-9 మీటర్స్. సో ఇది మనకి జౌల్స్లో వస్తుంది, బట్ ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి మార్చాలంటే దేంతో డివైడ్ చేయాలి, 1.6 × 10^-19 దీన్ని డివైడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 4ని ఈ 1.6తో మల్టిప్లై చేద్దాం. ఎంత అవుతుంది, 6.4 అవుతుంది. అవునా, ఇక్కడ 6.62 ఉంది, ఇక్కడ 6.4 ఉంది. సో అన్ని జీరోస్ని ఇక్కడ వైపు తీసుకురండి అండ్ ఆల్సో ఇక్కడ మనకి 3 ఉంది రైట్. సో ఇంకా నెంబర్ ఏది ఉంది, 3 ఉంది, న్యూమరేటర్లో నెంబర్ 3 ఉంది. సో అన్ని జీరోస్ని ఒక వైపు తీసుకొచ్చేద్దాం, −34 + 8. ఇక్కడ చూడండి డినామినేటర్లో మనకి ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ −9, మొత్తం 10^-7 అవుతుంది. −7 పైకి వెళ్తే +7, ఈ 10^-19 పైకి వస్తే +19. సో చూడండి 19 + 7 = 26, 26 + 8 = 34, −34 + 34 అంటే అక్కడ 10^0, మొత్తం 10s అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో 6.62 × 6.4 × 3 × 10^-34 − 34, మీకు అది 10^ ఉండదు అసలు. సో 6.4 6.6 దాదాపు ఇక్కడ 1 పాయింట్ సంథింగ్ 1 పాయింట్ కంటే కొంచెం ఎక్కువ, అంటే 1.1 అనుకోండి లేకపోతే.
సో మీకు మీకు ఎంత వస్తుంది, 3 × 1.1 అంటే 3.3, అండ్ ఇది 0 అయిపోతుంది. 10⁻⁰ అంటే ఎంత, దాని వాల్యూ 1. సో 3.3 × 1 అంటే 3.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్కి నియరెస్ట్ వాల్యూ మనకు వచ్చింది. సో ఇప్పుడు మీరు కంపేర్ చేయండి, మనకు మన మన దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, ఇప్పుడు మన లైట్కి ఎంత ఎనర్జీ ఉంది, 3.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది. ఈ 3.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీతో ఏవి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఏవి ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేయగలుగుతాయి, లిథియం ఈజీగా ఇస్తుంది కదా. సో 3.3 ఇక్కడ కావాల్సింది ఎంత, 2.42, బట్ దీనికంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మెగ్నీషియంకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటుందా, ఉండదు, ఎందుకంటే ఇక్కడ 3.7 ఉంది ఎలక్ట్రాన్ వోల్ట్స్, మనం ఇచ్చింది ఎంత, 3.3 సరిపోదు ఎనర్జీ. సో ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు అండ్ ఎలక్ట్రాన్స్ కూడా ఎజెక్ట్ అవ్వవు. ఇక్కడ కూడా మనకి మనం ఇచ్చేదానికంటే కూడా ఇక్కడ 4.8 ఉంది, మన దగ్గర మాత్రం 3.3 ఉంది. సో ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవ్వవు. అండ్ సిల్వర్ విషయంలో చూడండి, సిల్వర్లో 4.3 ఉంది, ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవ్వాలంటే 4.3 కావాలి, బట్ మన దగ్గర 3.3 ఉంది, సరిపోదు ఎనర్జీ. సో పొటాషియంకి 2.25 కావాలి, బట్ మన దగ్గర ఎంత ఉంది ఎనర్జీ, 3.3. సో ఈ ఎనర్జీతో పొటాషియం నుంచి ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేయొచ్చు, ఓకే. అండ్ సోడియం నుంచి కూడా ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేయొచ్చు. అండ్ క్వశ్చన్లో ఏమడిగారంటే, ఎన్ని మెటల్స్, హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ మెటల్స్ డు నాట్ ఎజెక్ట్ ది ఎలక్ట్రాన్స్, అంటే ఏమేమి ఎజెక్ట్ చేయట్లేదు, మెగ్నీషియం ఎజెక్ట్ చేయట్లేదు ఎలక్ట్రాన్ని, కాపర్ అండ్ సిల్వర్. సో ఎన్ని ఉన్నాయి మెటల్స్, 3 ఉన్నాయి కదా. సో ఆన్సర్ ఈస్ 3 అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఎ మెటల్ ఈస్ 6.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ రిక్వైర్ టు జస్ట్ ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఇట్ సర్ఫేస్ ఈస్, అంటే ఒక మెటల్ యొక్క వర్క్ ఫంక్షన్ బేస్ చేసుకొని ఆ మెటల్ నుండి ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుందా లేదా అనేది మనం ఇచ్చే ఎనర్జీని బట్టి బేస్ చేసుకొని చెప్పవచ్చు, రైట్. సో వర్క్ ఫంక్షన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, h𝛎0, రైట్. సో అక్కడ ఏమిచ్చారు, వర్క్ ఫంక్షన్ వాల్యూ ఇచ్చారు 6.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని. మనం ఏమని ఫైండ్ అవుట్ చేయాలి, మనం వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి సరిపడా వేవ్ లెంత్, ఇన్సిడెంట్ వేవ్ లెంత్ ఎంత ఉంటే ఆ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుంది, ఎంత మినిమం ఎనర్జీ ఉంటే ఎంత మినిమం వేవ్ లెంత్కి ఆ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుంది అని అడిగారు, ఓకే. సో వర్క్ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ టు h𝛎0, సో దిస్ యూ కెన్ రైట్ యాజ్ hc/λ, λ0. సో వర్క్ ఫంక్షన్ అక్కడ మీకు ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంది, 6.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చారు. ఈ 6.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ని జౌల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 1.6 × 10⁻¹⁹తో మీరు మల్టిప్లై చేయాలి, ఓకే. సో దీన్ని 1.6 × 10⁻¹⁹ × 6.3తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు జౌల్లోకి కన్వర్ట్ అయింది. సో హెచ్ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు ఎంత, అది 6.6 × 10⁻¹⁴. అండ్ సి వాల్యూ మీకు తెలుసు ఎంత, అది 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ బై లాండా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఇటువైపు తీసుకోరండి. సో లాండా ఈక్వల్ టు 6.6 × 10⁻¹⁴ × 3 × 10⁸ బై 1.6 × 10⁻¹⁹ × 6.3. రాసుకోవచ్చా ఇలాగా? ఎస్, ఇక్కడ మనకి సిమిలర్గా ఉన్న వాల్యూస్ని కట్ చేసేయండి. 6.3 రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి కట్ చేసేసాము, ఓకే. సో 3 ఇక్కడ 1.6 ఉంది. సో ఫైనల్గా ఏం మిగిలింది మనకి, లాంబ్డా ఈక్వల్ టు 3/1.6, ఇక్కడ పాయింట్ తీసేసి ఇది 30 అవుతుంది, ఓకే. 16 ఇది 2 times నియరర్గా కట్ చేసుకోవచ్చు, 16 × 2 = 30. ఇక రిమైనింగ్ అన్ని పవర్స్ని, ఏవైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్నిటిని పైకి తీసుకురండి. −19 ఒకటే ఉంది కదా, దాన్ని పైకి తీసుకొస్తే ఏమవుతుంది, +19 అవుతుంది. సో −34 + 27 ఎంత, −34 + 27 ఈస్ 2 × 10⁻¹⁷. 2 × −2 × 10⁻¹⁷ ఏంటి, ఇది మీటర్. సో నానోమీటర్, 1 నానోమీటర్ అంటే మీకు తెలుసు కదా, 1 నానోమీటర్ ఈక్వల్ హౌ మెనీ మీటర్స్, 10⁻¹⁹ బట్ ఇక్కడ 10⁻¹⁷ ఉంది కదా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని × 100/100 చేస్తున్నా, × 100/100 పైకి తీసుకొస్తే 10⁻¹⁪ అవుతుంది. 2 × 100 ఎంత, 200 × 10⁻¹⁹, ఓకే.
10⁻⁹ మీటర్ వచ్చింది. సో ఇప్పుడు 210⁻⁹ ని 200 నానోమీటర్ అనుకోవచ్చు కదా. ఎస్, 200 కి దగ్గరలో ఉన్న ఆన్సర్ నానోమీటర్లో ఎక్కడ ఉంది చూడండి. సో ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది అప్పుడు? ఆన్సర్ సి మ్యాచ్ అవుతుంది. ఆన్సర్ 197 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సమ్యాన్స్ అకాడమీ. బాయ్.